కేరళ జల ప్రళయంలో 19 మంది మృతి చెందారు. బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. ఇటు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో NDRF టీం పనిచేస్తోంది. రంగంలోకి 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ దిగాయి. ముండక్కై, చూర్మాల, అత్తమాల, నూల్ పూజా గ్రామాల్లో అర్ధరాత్రి 2 సార్లు భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. పూర్తిగా చూర్మాల పట్టణం తుడిచిపెట్టుకుపోయింది. ఎస్, కేరళలో భారీ జల ప్రళయం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కాలరాత్రిగా మారింది. ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో చూర్మాల పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వరదలో 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. ఇల్లు కొట్టుకుపోయాయి, వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉరుతి దగ్గర పాక్షికంగా బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ముండక్కాయలోని అట్టమాలకు వెళ్లేందుకు నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి 2 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. వైత్తిరి, మనంతవాడి, కల్పేట, ముప్పాడి ఆసుపత్రుల్లో ప్రస్తుతం అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక త్రిశూర్ చిమ్ని అటవీ ప్రాంతంలోని ఏచిపారాలో వరదలు సాగుతున్నాయి. ఉప్పొంగుతోంది చీనివాగు. కేరళ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం పినరై విజయన్కు ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు. ఇటు కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే రాహుల్ వయనాడ్ ఎంపీగా కొనసాగుతున్న తెలిసిందే. వయనాడ్లో కూడా భారీ వరదలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటు కొట్టాయం, కాసర్ఘడ్ ప్రాంతాల్లో కూడా భారీ వరదలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే వరదల్లో 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరై విజయన్కు ఆయన ఫోన్లో విషయాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ ద్వారా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు కేరళ వరదకు సంబంధించిన దృశ్యాలు. భారీ వరదతో ఒకసారిగా కేరళ అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో కూడా భారీగా ఈ వరదలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వయనాడ్లోని ముప్పాడి, అలాగే ముండక్కై ప్రాంతమంతా కూడా, దాంతోపాటు చూరాల్మాల ఈ ప్రాంతమంతా కూడా పూర్తిగా కొండ చర్యలు విరిగిపడి దాదాపు 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతాయి ఎంతటి భారీ జల ప్రళయమో. ఇళ్లల్లోకి వరద ఏ స్థాయిలో కొట్టుకు వస్తుందో చూడొచ్చు. వరద అంటే అది మామూలు వరద కాదు, చాలా వేగంతో కూడుకున్నటువంటి జల ప్రళయం. భారీగా జల ప్రళయం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అర్ధరాత్రి ఒక్కసారి తెల్లవారి లేచేసరికి పూర్తిగా ఇళ్ళకిల్లు, ఊళ్ళకూళ్ళు పూర్తిగా జల ప్రళయంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరి ఏ రకంగా ఉందో ఆ దుస్థితి మనం ఆ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ ఆడియో, ఆ సౌండ్ ఒకసారి మీరు కేరళలో ఒక్కసారిగా అర్ధరాత్రి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు ప్రారంభం కాగానే కుండపోత కుంభవృష్టితో భారీగా నీరు చేరింది. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొదట 1 గంటకు, అంటే రాత్రి 1 గంటకు, అంటే తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ముండక్కై టౌన్ వద్ద మొదటి కొండ చర్య విరిగిపడింది. ఆ ప్రాంతంలో రెస్క్యూ కొనసాగుతుంది. తర్వాత సరిగ్గా చూరాల్మాల ప్రాంతంలోని స్కూల్ ప్రాంతంలో 4 గంటలకు, ఉదయం 4 గంటలకు మరో కొండ చర్య విరిగిపడింది. ఇక అక్కడి నుంచి పూర్తిగా ఆ క్యాంప్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా కొండ చర్యల మధ్య శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు వరద, మరోవైపు బురద, మరోవైపు కొండ చర్యలు విరిగి పూర్తిగా అసలు ఎంతటి కష్టం నిజంగా ఆ ప్రాంతంలో కేరళ వాసులకు. భారీ జల విలయం ఒక్కసారి మనం చూడొచ్చు. కార్లు, వాహనాలు, భారీ వాహనాలు కొట్టుకుపోయి నీటి మధ్యలోని బురదలో కూరుకుపోయాయి.
వాహనాన్ని చూడొచ్చు, అక్కడి బురదలు కురిపోయాయి. కేవలం వాహనాలు మాత్రమే కాదు, భారీ దుంగలు, కలప దుంగలు, ఏ సామాన్లు, జనావాసాల్లో ఉన్నటువంటి ఫర్నిచరు సామాన్లు పూర్తిగా అసలు కేరళ సముద్రంలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే ఎంతటి జల విలయం, ఎంతటి జల ప్రళయం. గతంలో కూడా కేరళలో భారీగా వరదలు సంభవించి ఆస్తి ప్రాణనష్టం జరిగింది. తాజాగా మరొకసారి కేరళలో జల ప్రళయం సంభవించిందనడానికి మనం చూసిన ఆ దృశ్యాల ఉదాహరణ. ప్రధాని మోదీ స్పందించారు, 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ, ప్రధానమంత్రి ఎమర్జెన్సీ ఫండ్ కింద. దాంతోపాటు కొండ చర్యలు కూలిన వయనాడు ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన ముఖ్యమంత్రితో తెలుసుకున్నారు. ఒకసారి మోదీ చేసిన ట్వీట్ కూడా చూడొచ్చు, ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వయనాడు ప్రాంతంలో కొండ చర్యలు కూలిన ప్రాంతంలో ముఖ్యమంత్రికి కోట్ చేస్తూ ఆయన సహాయక చర్యలు తీసుకోవాలంటూ, కేంద్రం సహాయక చర్యలకు ఎప్పుడూ మీకు అండగా ఉంటుందంటూ ఆయన చేసిన ట్వీట్ వరకంగా కేరళ వాసుల్లో ధైర్యాన్ని నింపుతోంది. మోడీ చేసిన ట్వీట్ మనం గమనించవచ్చు. ఇక గాయపడ్డ వారికి, చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రధానమంత్రి కార్యాలయం. దాంతోపాటు 50,000 ఎక్స్గ్రేషియా గాయపడ్డ వారికి ప్రకటించింది.